नमस्ते अंडी, वेलकम टू अवर चैनल सच ऋषि होम किचन। रोटीन का वंटल काकुंडा नेनु मैंगो तो आइस तैयार चेयडम चूपिस्तानंडी। इवी नार्मल गा बंगिनपल्ली मैंगोस अलांटिवि कादंडी। इवेंटंटे मनं कोरकि तेच्चुकुंटां कदा कर्री चेसुकोवडानिकि पच्चिमावडकायलु, अवि ओकवेळ ओक्कोक्कसारि मनं त्वरगा यूज चेयकपोते मुग्गिपोतू उंटायि कदंडी, अलांटिवि कूडा मनं पडेयकुंडा ఇలా యూస్ చేసుకోవచ్చండి। మనకి నార్మల్ గా మ్యాంగో ఐస్ అనేది మనకి ఫ్లేవర్ పుల్లగా ఉంటనే మనకి మ్యాంగో ఐస్ లాగా తెలుస్తుంది। సో ఇది యూస్ చేయడం వల్ల మనకి మ్యాంగో ఐస్ టేస్ట్ తెలుస్తది, మనకి అలాగే వేస్ట్ అయిపోతాయి అనుకున్నాయి కూడా యూస్ చేసుకోవచ్చండి। ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాము, వీడియోలోకి వెళ్ళిపోదాం। मैंगो ऐस तैयार चेसे विधान चूद्दामंडी। इवैते करी कोसमें तेच्चामंडी मेमु, कानी इवि मुग्गिपोयमट। सो इवि एला यूज चेयाली अनेदी मीकु कूडा ओकसारी चूपिद्दामु। मेमु इला मुग्गिपोते वाटिनि एं चेस्तामु अनेदी मीकु चेप्पडं कोसम अनि चेप्पि ई वीडियो चेसानंडी। इकड़ैते मूडु मावडकायलु तीसुकुन्नानु, ओकटि लाइट गा मुग्गिंदी, मोत्तं दानि चूडंडी पील तीसेसानु। इदि करीलो वेसुकुंटे अंत टेस्ट उंडदन्नमाट। सो सेकंड इदि कूडा पील तीस्तानंडी। इदि चूडंडी ఒకసారి చూస్తే ముందు దాంతో కంపేర్ చేస్తే బాగా ఎక్కువగా ముగ్గింది। సో అందుకే త్వరగా పీల్ వచ్చేసిందన్నమాట। మనం వీటిల్తో ఐస్ తయారు చేద్దామండి। ఈ తొక్క తీసేసిన మామిడికాయలు రెండిటిని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి। క్లీన్ చేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి। మనం ఇలా ముక్కలైనా చేయొచ్చు, లేదంటే తురుముతాం కదా అలాగన్నా తీసుకోవచ్చు। మనం ఇది గ్రైండ్ చేసేస్తాం కాబట్టి ముక్కలు చేసుకుంటే సరిపోతుందన్నమాట। చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోండి। చూడండి, నేను 2 మ్యాంగోస్ ని ఇలా కట్ చేస్తున్నానండి। అవి కట్ చేసిన తర్వాత మొత్తం ఇన్ని పీసెస్ అయ్యాయండి। వీటిల నుంచి మనం ఇప్పుడు లిక్విడ్ లాంటిది తీసుకోవాలన్నమాట। అందుకోసం అని చెప్పి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోని ఈ పీసెస్ అన్ని కూడా వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి। చూడండి, చిన్న దానికంటే మిడిల్ ది ఉంటుంది కదా, ఆ జార్ తీసుకోండి, సరిపోతుంది। మొత్తం అన్ని పీసెస్ ఇందులో వేసేసుకోవాలి। వేసిన తర్వాత మనం ఎంత థిక్నెస్ కావాలి చూసుకొని దాని బట్టి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట। सो नेनु 1 ग्लास आफ वाटर वेस्ना, इंत वाटर वस्ते सरिपोतुंदी मन की। नेक्स्ट मिक्सी जार पैना लिड पेट्टेसी ओकसारी ग्राइंड चेसी चूसुकोवालंडी। थिक्नेस अनेदी ए विधंगा कावाली मनं चूसुकोवालमट। ओकसारी चूसुकोनी साफ्ट गा वच्चिंदा लेदा चूसी मल्ली इंकोकसारी ब्लेंड चेसुकुंटे मन की साफ्ट गा मोत्तं ई मैंगो స్మూది లాగా వస్తుందండి। చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా తీసేసుకోవాలి। నెక్స్ట్ దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట। దీనికోసం అని చెప్పి ఒక బౌల్ పెట్టుకొని ఒక నెట్ లాంటిది ఉంటుంది కదా పెద్దది తీసుకోండి, చిన్నదైతే దిగదు। సో దీనిలోని ఈ మనం చేసుకున్న ఈ మిక్స్ అయితే ఉంది కదా, దాన్ని ఈ స్ట్రైనర్లో వేసుకొని మనం ఇలా స్పూన్ తో తిప్పుతా ఉంటే మనకి ప్యూర్ గా లిక్విడ్ అనేది కిందకి దిగుతుంది। దీంట్లోని ఎలాంటి చెత్త లాంటిది గాని ఏది ఉండదన్నమాట। ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఎలాంటి మొరకలాగా కూడా మనకి అనిపిస్తదండి, స్మూత్ గా వస్తుంది। చూడండి, మొత్తం అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత మనకి లిక్విడ్ అనేది వస్తుందన్నమాట। ఇది పుల్లగా ఉంటుంది, మనం ఇందులో ప్రస్తుతం ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదు। దీంట్లోని షుగర్ అనేది తర్వాత యాడ్ చేసుకుందామండి। మనం తీసుకున్నాం కదా మ్యాంగో తో లిక్విడ్, అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక స్టీల్ బౌల్ గాని ఏదైనా పర్లేదండి మన ఇష్టం పెట్టుకొని దాంట్లోని మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి। ఇప్పుడైతే నేను 1 లీటర్ తోని నేను మ్యాంగో ఐస్ అనేది చేస్తున్నాను। సో దాని కోసం అని చెప్పి ఫస్ట్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను। ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ మనం తీసుకున్న లిక్విడ్ ఉంటుంది కదా అది వస్తుందన్నమాట। మనకి ఈ వాటర్ అంతా ఫస్ట్ సిమ్ లో పెట్టుకొని బాయిల్ అయ్యేలా చూసుకోవాలండి। బాయిల్ అయిన తర్వాత దీంట్లోని 200 గ్రామ్స్ వరకు షుగర్ యాడ్ చేయాలి। చూడండి, మరీ ఎక్కువైన అవసరం లేదు, ఒక 200 గ్రామ్స్ షుగర్ వేసుకొని అది మెల్ట్ అయ్యేంత వరకు ఇలా ఒక గరిటతో కలుపుతూ ఉండాలండి। షుగర్ అనేది మొత్తం కరిగిపోవాలన్నమాట। కరిగిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళాలి। ఫస్ట్ హై లో పెట్టాం కదా, మళ్ళీ దాన్ని కొంచెం సిమ్ లో పెట్టుకొని ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి। వదిలేసామంటే అది గడ్డలాగా అయిపోతుందన్నమాట, ఆ షుగర్ అనేది సరిగ్గా మెల్ట్ అవ్వదు।
చూసారు కదా షుగర్ అంతా కలిసిపోయింది మొత్తం కరిగిపోయి వాటర్లోని కలిసిపోయింది చూసారు కదా ఇది ఏంటంటే 750 ml వరకు వాటర్ ఉంటుందండి నెక్స్ట్ ఇందులోని ఇంకో 250 ml వరకు ఇంకో లిక్విడ్ ఉంది కదా అది మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నామండి సో దీంట్లో ఎలాంటి కలర్ యాడ్ చేయలేదు యాడ్ చేయకపోయినా సరే ఇలా మనకి yellowish గా వచ్చింది ఎందుకంటే మ్యాంగోస్ ముగ్గిపోయాయి కదా కానీ పుల్లగానే ఉంటుందండి ఇదంతా సో మళ్ళీ ఇంకొకసారి ఇలా గెట్తో బాగా కలుపుకోవాలండి ఈ లిక్విడ్ వేసిన తర్వాత ఎక్కువ సేపు మరిగించిన అవసరం లేదు కొంచెం కలుపుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఈ ఐస్ స్మూత్ గా సాఫ్ట్ గా రావడం కోసం అని చెప్పి దీంట్లో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి యాడ్ చేసినప్పుడు వెంటనే కలిపేయాలన్నమాట లేదంటే ఉండలు కట్టేస్తుంది లేదంటే మీకు ఇలా వేయడం కష్టం అనిపిస్తుంది అంటే ఒక బౌల్ లోని కొంచెం వాటర్ వేసుకొని ఈ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకొని ఆ వాటర్ లోని కలిపేసుకొని వేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది సో ఈ కార్న్ ఫ్లోర్ అంతా కూడా కరిగిపోయింది నెక్స్ట్ వచ్చి ఇది కలర్ కొంచెం లైట్ గా మారింది కదా సో ఇంకొంచెం కలర్ఫుల్ గా ఉండడం కోసం అని చెప్పి మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఏం అవసరం లేదు వేసుకోకపోయినా కూడా పర్లేదు నేను 1 స్పూన్ వరకు లిక్విడ్ ఫుడ్ కలర్ వేసాను yellow కలర్ సో చూడండి మనకి ఐస్ చేసుకోవడం కోసం అని చెప్పి లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వాలండి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనకి మౌల్స్ ఉంటాయి కదా ఐస్ చేసుకునే మౌల్స్ ఆ మౌల్స్ తీసుకొని దాంట్లో మనం ఈ లిక్విడ్ అంతా కూడా వేసుకోవచ్చండి ఇది ఐస్ లేదా ఐస్ క్రీమ్ మౌల్స్ అంటారు వీటిని ఇవి మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటాయండి లేదంటే ఫ్యాన్సీ స్టోర్స్ ఉంటాయి కదా వాటిల్లో కూడా మనకి ఈ ఐస్ మౌల్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట చూడండి ఈ మొత్తం 6 ఉన్నాయి దీంట్లోని మనం ఈ చల్లార పెట్టుకున్న ఈ లిక్విడ్ అంతటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలమంట నేను మొత్తం అంతటిని కూడా యాడ్ చేస్తాను మొత్తం ఇవన్నీ కూడా ఫిల్ అయిన తర్వాత వీటికి లిడ్స్ ఉన్నాయి చూడండి లిడ్స్ అలాగే మధ్యలో ఒక ప్లాస్టిక్ స్టిక్ లాంటిది కూడా ఇచ్చాడు వాటిల్ని పెట్టుకోవడం వల్ల మనకి ఐస్ అనేది ఈజీగా బయటికి వస్తుందండి ఒకవేళ ఇలాంటి లిడ్స్ లేవు అనుకున్నా గానీ మనం పాలిథిన్ కవర్ తో కవర్ చేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా అవి పెట్టుకున్నా సరిపోతుందండి మనకి పుల్ల ఐస్ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చి దీన్నంతటిని కూడా మనం డీప్ ఫ్రిజ్ లో ఒక 8 అవర్స్ వరకు స్టోర్ చేసుకోవాలండి నైట్ నేను నైట్ పెట్టేసాను మార్నింగ్ తీస్తే ఇది ఏ విధంగా వచ్చింది కన్సిస్టెన్సీ అలాగే సాఫ్ట్నెస్ చూద్దాం చూడండి చూడండి ఎంత చక్కగా ఉందో ఐస్ అనేది మనకి రెడీ అయిపోయిందండి కచ్చా మ్యాంగో తో పుల్ల ఐస్ అన్నమాట మనకి ఇది గ్రీన్ కలర్ లో కావాలంటే గ్రీన్ కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి మ్యాంగో ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది మనం ఇందులో ఎలాంటి ఎసెన్స్ వేయలేదండి ఓన్లీ మ్యాంగో లిక్విడ్ మాత్రమే వేసాము జ్యూస్ తీసి దాని నుంచి వచ్చిన లిక్విడ్ మాత్రమే వేసాము సో ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నానండి ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బై